ఇవాళ లేవా నెల్లూరులో గ్యాంగులు, ఇవాళ లేవా మాఫియాలు, ఇవాళ లేవా నెల్లూరులో కబ్జాకోరులు, బెట్టింగ్ రాయిళ్లు, అనేక మాఫియాలు నెల్లూరు టౌన్ లో ఉన్నాయి. అంతే ఆత్మస్థైర్యంతో గుండె నింపడంతో పనిచేసే పోలీస్ అధికారులు ఉన్నా ఒక అడుగు ముందుకేయాలంటే వెనక్కి తిరిగి వాళ్ల ఉద్యోగ భద్రతను చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. చేస్తామనే నమ్మకం ఉన్నా చేయలేని పరిస్థితి. శ్రీనివాసరెడ్డి గారు ఎస్పీగా ఉన్నప్పటికన్నా ఇవాళ నెల్లూరు పట్టణంలో, నెల్లూరు నగరంలో మాఫియా, బెట్టింగ్, లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, ఏ మాఫియా కావాలో చెప్పండి. మీరు నెల్లూరు చూస్తే దొరకదు. స్వచ్ఛమైన తేనె కావాలంటే వెంకటగిరి అడవికి రావాలి. నీకు ఏ రకం మాఫియా కావాలన్నా నెల్లూరు నగరంలో ఏం పర్వాలేదు. మా నెల్లూరు నగర ప్రజలు అల్లాడుతున్నారు, చెప్పుకోలేక అల్లాడుతున్నారు. కొద్దిమంది మాఫియా గ్యాంగులు, గ్యాంగ్స్టర్స్కి నెల్లూరు పట్టణాన్ని అప్పగిచ్చేశారు అని ఇవాళ వేలాది కుటుంబాలు, లక్షలాది ప్రజలు బయటికి చెప్పుకోలేక కుమిలిపోతాము. మరి ఈ పరిస్థితులను మెరుగుపరచాలంటే అంతటి ఆత్మస్థైర్యం కలిగినటువంటి అధికారులు కావాలి కదా, దొరుకుతారా? ఉన్నారా? ఉంటే మంచిది అనుకుంటున్నానే, ఉంటే మేమున్నాం కదా. అటువంటి అధికారం ఎవరైనా వస్తే మేమున్నాం ఎమ్మెల్యేలు, వెంటనే అతనికి ఎన్ని చెల్లిపోవాలంటాం కదా. అట్ట ముగ్గురు ఎంపీ, ముగ్గురు ఎస్పీలు మార్చేసాం కదా, ముగ్గురు నలుగురు సంవత్సరం కూడా చేయని ఎస్పీలు ఉన్నారు నెల్లూరు జిల్లాలో గడిచిన 5 సంవత్సరాలు. ఏంటి కారణం? మా ఇంటర్ఫీరెన్స్, మా అంటే మా ప్రజాప్రతినిధి, మా ఎమ్మెల్యే గతంలో ఉన్నా ఎప్పుడున్నా ఇక ఎలా వ్యవస్థలు పనిచేస్తాయా. కాబట్టి వ్యవస్థలను పనిచేయనిస్తే ఇటువంటి ఆపడం సులభం. ఇప్పుడు మీరు అనిల్ కుమార్ యాదవ్ గారిని ఒక ప్రశ్న అడిగారు, ఏందది? అంతర్గత విభేదాలు, వర్గ రాజకీయాలు అంతే కదా, ముఠాతత్వం. మాఫియాలకు అడ్డా అయ్యింది, గతంలో క్రికెట్ బెట్టింగ్లు జరిగాయి, భూమాఫియా జరిగింది అనేది ఆయన కామెంట్స్. ఇది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ. ప్రతి ఒక్కరూ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది నడుచుకోవాల్సిందే, కానీ ఏ ఒక్కరూ కూడా దాన్ని అతిక్రమిస్తే తప్పకుండా మీ అందరికీ తెలుసు గతంలో చర్యలు తీసుకోవడం జరిగింది, భవిష్యత్తులో కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. పార్టీ లైన్ అన్నటువంటిది ఎవ్వరూ కూడా క్రాస్ కావడానికి లేదు. ఏదైనా ఎటువంటి అభిప్రాయ భేదాలు ఏదన్నా ఉన్నట్లయితే, ఏదైనా ఒక ఇష్యూ మీద విభేదించినట్లయితే పార్టీ అధ్యక్షుల వారికి వచ్చి చెప్పాలే, కానీ పత్రికాముఖంగా వెల్లడించడం అన్నటువంటిది సమంజసం కాదు. అటువంటిది ఎవరైనా చేస్తే మీ అందరికీ కూడా తెలుసు గతంలో ఎటువంటి చర్యలు తీసుకున్నామన్నటువంటిది. ఎవరిని కూడా, అది ఎవరైనా కావచ్చు, విజయసాయిరెడ్డి కావచ్చు, సుబ్బారెడ్డి గారు కావచ్చు, రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, చర్యలు అన్నటువంటివి తప్పవు అన్నటువంటి దాన్ని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. కాబట్టి ఇక్కడ ఈ యొక్క పార్టీలో లాయల్టీ అన్నదానికి మరి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. అదేవిధంగా డిసిప్లిన్ అన్నది కూడా అదేవిధంగా ముఖ్యం. అప్పుడే రాజకీయ పార్టీకి మనుగడ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఏ వ్యక్తి అయినా జవ దాటితే మాత్రం, గీత దాటితే మాత్రం చర్యలు తప్పవు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.